అదరా కొట్టు ఆహా నా పెళ్ళంట మా ఇంటికి వస్తే చేస్తావు మీ ఇంటికి వస్తే చేస్తావు ఈ రకమున్న కార్యక్రమాలు ఉంటాయి. ఆయన 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 అనుకుంటున్నారు ఎవరు అనుమతించారండి ఎవరు అనుమతించారు చెప్ప మీ సాక్షిగా మీ పేపర్ పత్రిక సాక్షిగా ఎవరైనా మైకులో ఎవరు అనుకునేదో పిచ్చా తప్ప మాట్లాడుకుంటే దాన్ని ఎవడే చెప్తాం దాన్ని ఎవరు అర్చించం కదా మేము కూడా అర్చించమే మరి మానవత్వం ఉన్నవాడు కానీ లేకపోతే రాజకీయాల్లో వ్యవస్థ ఉన్నవాళ్ళు కానీ ఎవరు అర్చించమే ఎవరు అర్చించలేదు కూడా మేము ఎవరు అది ఎవరో అనుకుని కానీ ఎవరైనా రికార్డెడ్గా ఎవరైనా ఎవరు నిజంగా ఎవరైనా అన్నారా అని అతను ఇచ్చి దాని నుంచి అనుమతి పొందడానికి తమ్మిళ్ళు పేర్లు పెట్టి మరి ఏదో రద్దు పొందడానికి చేసుకొని అది నీచమది అలాంటి మాటలు మాట్లాడుకోను నా ఉద్దేశం అయితే అది అది అప్రస్తుంది మరి ఆయన ఎందుకు దాన్ని తీసుకుంటున్నాడు నాకు అర్థం అవట్లేదు కానీ కరెక్ట్ కాదు. ఆయన 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 అన్నానికి ఏముంది ఇతను కూడా చాలా మంది అండి ఎట్లా లాడోడని ఈస్ట్ ఇండియా కంపెనీతో చంద్రబాబు పోల్చుకున్న సందర్భం ఎన్నో ఉన్నాయి ఇవన్నీ రాజకీయాల్లోనూ అనుకుంటా అతను ఏదో అన్నాడు అతను ఏం మాట్లాడినా మాకు అవన్నీ కూడా ఆశిస్తే ఎందుకంటే ప్రజలు వాస్తవాలు ప్రజలకు తెలుసు వాస్తవం ఏంటో ఏం జరుగుతుందో ఏం లబ్ధి పొందుతున్నామో ఏ రకంగా వెళ్తామో ప్రజలకు తెలుసు కాబట్టి ఐదు కోట్ల ప్రజల మీద ప్రజలు న్యాయనేతలు చంద్రబాబు నాయుడు కాదు కానీ చంద్రబాబు నాయుడు మొదటి మీద చూసా ఏంటి ఇది ఆఖరి ఎన్నికలనే అది మాత్రం తదాస్తు వాళ్ళు మా ఇంటికి వస్తే ఇస్తావు మీ ఇంటికి వస్తే చేస్తావు ఈ రకమున్న ఆయన 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 అనుకుంటున్నారు ఎవరు అనుమతించారండి ఎవరు అనుమతించారు చెప్ప మీ సాక్షిగా మీ పేపర్ పత్రిక సాక్షిగా ఎవరైనా మైకులో ఎవరు అనుకునేదో పిచ్చా తప్ప మాట్లాడుకుంటే దాన్ని ఎవడే చెప్తాం దాన్ని ఎవరు అర్చించం కదా మేము కూడా అర్చించమే మరి మానవత్వం ఉన్నవాడు కానీ లేకపోతే రాజకీయాల్లో వ్యవస్థ ఉన్నవాళ్ళు కానీ ఎవరు అర్చించమే ఎవరు అర్చించలేదు కూడా మేమెవరు అది ఎవరో అనుకుని కానీ ఎవరైనా రికార్డెడ్గా ఎవరైనా ఎవరు నిజంగా ఎవరైనా అన్నారా అని అతను ఇచ్చి దాని నుంచి అనుమతి పొందడానికి తమ్మిళ్ళు పేర్లు పెట్టి మరి ఏదో రద్దు పొందడానికి చేసుకొని అది నీచమది అలాంటి మాటలు మాట్లాడుకోను నా ఉద్దేశం అయితే అది 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 అప్రస్తుంది మరి ఆయన ఎందుకు దాన్ని తీసుకుంటున్నాడు నాకు అర్థం అవట్లేదు కానీ అది కరెక్ట్ కాదు. ఆయన ఆయన అన్నానికి ఏముంది ఇతను కూడా చాలా మంది అండి ఎట్లా లాడోడని ఈస్ట్ ఇండియా కంపెనీతో చంద్రబాబు పోల్చుకున్న సందర్భం ఎన్నో ఉన్నాయి ఇవన్నీ రాజకీయాల్లోనూ అనుకుంటా అతను ఏదో అన్నాడు అతను ఏం మాట్లాడినా మాకు అవన్నీ కూడా ఆశిస్తే ఎందుకంటే ప్రజలు వాస్తవాలు ప్రజలకు తెలుసు వాస్తవం ఏంటో ఏం జరుగుతుందో ఏం లబ్ధి పొందుతున్నామో ఏ రకంగా వెళ్తామో ప్రజలకు తెలుసు కాబట్టి ఐదు కోట్ల ప్రజల మీద ప్రజలు న్యాయనేతలు చంద్రబాబు నాయుడు కాదు కానీ చంద్రబాబు నాయుడు మొదటి మీద చూసా ఏంటి ఇది ఆఖరి ఎన్నికలనే అది మాత్రం తదాస్తు.